హే గాయ్స్, ఎలా ఉన్నారు? హిస్టారికల్గా చూసుకుంటే మన ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా జనాలకు అమ్ముతూ వచ్చాయి కంపెనీస్. మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మీ ఇన్సూరెన్స్ పీరియడ్లో మీకు ఏమన్నా జరిగిందనుకోండి, మీ ఫ్యామిలీకి కొంత అమౌంట్ అనేది వస్తుంది. కానీ ఈ ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో డ్యువల్ బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నారు, ఆ పీరియడ్ అయిపోయే లోపల మీకు ఏం జరగలేదనుకోండి, ఆ ఇన్సూరెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఫిక్స్డ్ మెచ్యూరిటీ అమౌంట్ అండ్ దాంతోపాటు కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఒక దెబ్బకి రెండు పెట్టలు అనమాట. అటు మీ లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది, ఇటు మీకు ఇన్సూరెన్స్ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ కూడా వస్తాయి, మెచ్యూరిటీ అమౌంట్ అండ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అంతేకాదు ఇన్సూరెన్స్ ప్లాన్ నుండి వచ్చే డబ్బులు అంటే ఈ మెచ్యూరిటీస్ బెనిఫిట్స్ మీద ట్యాక్స్ కూడా ఉండదు. సో ఇంత మంచి ఆఫర్స్ ఉండటంతో జనాలు ఈ ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి బాగా అట్రాక్ట్ అయ్యారనమాట. కాకపోతే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా ఇన్సూరెన్స్ కవర్లు ఇస్తూ బెనిఫిట్లు మెచ్యూరిటీలు ఇస్తూ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి లాభం అని. అఫ్కోర్స్ ఏం లాభం లేకుండా అంత పెద్ద కంపెనీలు ఎందుకు నడుపుతారు చెప్పండి. ఈ ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వెనక ఎవరికి అంత తెలియని డ్రాబ్యాక్ ఒకటి ఉంది. అదేంటంటే ఈ ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్లాన్లో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువగా ఉంటుంది, ఇన్సూరెన్స్ పీరియడ్ అయిపోయాక వచ్చే రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఈ ప్లాన్కి ఇంకో మేజర్ డ్రాబ్యాక్ కూడా యాడ్ అయింది, అదే ట్యాక్సెస్. ఇంతకుముందు ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా కానీ వచ్చే రిటర్న్స్లో దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండేది కాదు. కానీ April 1, 2023 నుంచి మీ ఇయర్లీ ప్రీమియం 5 lakhs కంటే ఎక్కువ ఉందంటే దాని నుంచి వచ్చే రిటర్న్స్లో మీరు కొంత ట్యాక్స్ అనేది పే చేయాలని రీసెంట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ని మిక్స్ చేయటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే వేరే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మిక్స్ చేయటం అంత మంచి ఐడియా కాదని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది మీ లైఫ్కి ఒక సెక్యూరిటీ. పొరపాటున మీకు ఏమన్నా జరిగితే మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే సపోర్ట్, అండ్ ఆ సపోర్ట్ ఇవ్వటంలో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. అండ్ దీన్ని తీసుకోవడంలో ఉన్న కారణం ఏంటంటే చాలా తక్కువ ప్రీమియంలో ఎక్కువ లైఫ్ కవర్ని మనం టర్మ్ ఇన్సూరెన్స్లో పొందొచ్చు. లైఫ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, అనుకోకుండా మనకి ఏమన్నా జరిగితే మన ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి టైంతో పాటు మారుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో 2023 బెస్ట్ టర్మ్ ప్లాన్ ఏంటి, టర్మ్ ప్లాన్లో ఇంట్రెస్టింగ్ కేటగిరీ అయిన జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి, ఎలా జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ని తీసుకోవాలి, నార్మల్ టర్మ్ ప్లాన్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి. యాక్చువల్గా మార్కెట్లో 2 రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ ప్లాన్లో ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఇన్సూరెన్స్ పీరియడ్లో చనిపోతే అతని ఫ్యామిలీకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ పీరియడ్ దాటి బ్రతికారనుకోండి, మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఎలాంటి మెచ్యూరిటీ అమౌంట్ అనేది రాదు. ఈ ప్లాన్ యొక్క ఇంటెన్షన్ మీ ఫ్యామిలీకి ఒక మంచి కవరేజ్ ఇవ్వటం, అది కూడా తక్కువ ప్రీమియం అమౌంట్తో. కానీ చాలామంది ఈ రెగ్యులర్ ప్లాన్ని తీసుకోవడానికి ముందుకు రారు, ఎందుకంటే ఏళ్ల పాటు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ పీరియడ్ సర్వైవ్ అయ్యాక ఎటువంటి మెచ్యూరిటీ రాదు కాబట్టి. అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందని ఎవరు మధ్యలోనే చచ్చిపోవాలనుకోరు కదా, అలానే వాళ్ళ ప్రీమియం మొత్తం వేస్ట్ అయిపోయి జీరో మెచ్యూరిటీతో ఎండ్ అవటం కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా. అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్ 2 టైప్ ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తాయి, అదే రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్. పేరులో ఉన్నట్లే మీరు కట్టిన ప్రీమియం అంతా మీ ప్లాన్ ఎండ్ అయ్యాక మీకు వస్తుంది, అఫ్కోర్స్ మైనస్ జిఎస్టీ. ఒకవేళ ఇన్సూరెన్స్ పీరియడ్ లో మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి ఫిక్స్డ్ అమౌంట్ కూడా వస్తుంది, కానీ రెగ్యులర్ ఇన్సూరెన్స్ లో కట్టే ప్రీమియం కంటే దీంట్లో ప్రీమియం డబుల్ ఉంటుంది. సో రెగ్యులర్ ప్లాన్ లో మీరు బ్రతికి ఉంటే ఎటువంటి అమౌంట్ రాదు, కానీ ప్రీమియం తక్కువ. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్లో మీరు బ్రతికి ఉంటే మీ ప్రీమియం మీకు తిరిగి వస్తుంది, కానీ రెగ్యులర్ ప్లాన్తో కంపేర్ చేస్తే ఇయర్లీ డబుల్ ప్రీమియం కట్టాలి. ఈ రెండిట్లో డ్రాబ్యాక్స్ ఉండటంతో ఇన్సూరెన్స్ కంపెనీస్ 3rd type ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకొచ్చాయి, అదే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లో ముందు ఉన్న 2 ప్లాన్స్లోని బెనిఫిట్స్తో పాటు ఒక స్పెషల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. రెగ్యులర్ టర్మ్ ప్లాన్లో ఉన్నట్టు లో ప్రీమియం ఉంటుంది, అండ్ మీకు కావలసినప్పుడు ఈ ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మీరు కట్టిన ప్రీమియం అంతా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు బాగా అర్థమవడానికి ఒక కామన్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మిస్టర్ ఎక్స్ 30 సంవత్సరాల ఏజ్లో 5000 రూపీస్ ప్రీమియంతో రెగ్యులర్ ప్లాన్ తీసుకున్నాడు. ఇన్సూరెన్స్ పీరియడ్ వచ్చేసరికి 35 ఇయర్స్, అంటే
మిస్టర్ ఎక్స్ 65 సంవత్సరాల లోపు చనిపోతే అతని ఫ్యామిలీకి ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. అలా కాకుండా 35 సంవత్సరాలు సర్వైవ్ అయితే ఎలాంటి అమౌంట్ రాదు. అదే మిస్టర్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్ని తీసుకున్నాడు అనుకోండి, 35 సంవత్సరాల తర్వాత అతను బ్రతికుంటే అతను కట్టిన ప్రీమియం మైనస్ జిఎస్టీ అతనికి తిరిగి వస్తుంది. కానీ ఇక్కడ ప్రీమియం కాస్ట్ వచ్చేసరికి డబుల్ ఉంటుంది, అంటే ప్రీమియం కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. అదే మిస్టర్ ఎక్స్ 0 కాస్ట్ టర్మ్ ప్లాన్ని తీసుకున్నాడు 35 సంవత్సరాలకి 5,000 రూపాయల ప్రీమియంతో. ఒక 10 ఏళ్ళు గడిచాయి. ఈ 10 ఏళ్లలో ఎక్స్ బాగా సంపాదించి అతను ఫ్యామిలీకి కావలసినవన్నీ సమకూర్చాడు. టైం బాగోక అతను చనిపోయినా వాళ్ళకి ఏ లోటు రాకుండా డబ్బులు సంపాదించాడు. ఇలాంటి టైంలో టర్మ్ ఇన్సూరెన్స్ అతనికి అవసరం లేదు, ప్రీమియం కట్టడం అనవసరం. సో 10 సంవత్సరాల తర్వాత అతను ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయిపోయే ఆప్షన్ 0 కాస్ట్ టర్మ్ ప్లాన్లో ఉంటుంది. అండ్ అలా ఎగ్జిట్ అయినప్పుడు అతను అప్పటి వరకు కట్టిన ప్రీమియం అంతా అతనికి తిరిగి వస్తుంది మైనస్ జిఎస్టీ. ఈ స్పెషల్ ఫీచర్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ప్లాన్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, మీరు కట్టిన ప్రీమియం మొత్తం మళ్ళీ తిరిగి వస్తుంది మైనస్ జిఎస్టీ. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు అంటే, ఈరోజు మీరు ఒక ప్లాన్ తీసుకొని నెక్స్ట్ నెలలోనే నేను ఎగ్జిట్ అయిపోతానంటే కుదరదు అనమాట. దానికి ఒక సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉంటుంది, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ రూల్స్ని చూసి మీకు దాంట్లో ఏదైతే బెస్ట్ కనిపించిందో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల 0 కాస్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. సో మీరు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండే ప్రీమియం, మినిమం విత్డ్రాల్, ఏజ్, బెనిఫిట్స్, కవరేజ్ అమౌంట్ ఇవన్నీ కంపేర్ చేసి టర్మ్ ప్లాన్ తీసుకుంటే మంచిది. ఇన్ కేస్ మీరు కనుక ఒక కొత్త పాలసీని తీసుకోవాలనుకుంటుంటే ఒకసారి డిట్టోని సంప్రదించండి. వాళ్ళతో మీరు ఫ్రీ కాల్ బుక్ చేసుకుంటే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు బెస్ట్ టర్మ్ ప్లాన్ని మీకు సజెస్ట్ చేస్తారనమాట. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే వేరే కంపెనీస్ లాగా మీకు స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ కానీ అస్సలు పంపరు. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను, దాంట్లోకి వెళ్ళి బుక్ ఏ ఫ్రీ కాల్ మీద క్లిక్ చేయండి. హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ని చూస్ చేసుకోండి అండ్ మీ కన్వీనియంట్ డేట్ అండ్ టైం ఇచ్చి కాల్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. డిట్టో అడ్వైజర్సే మీకు కాల్ చేసి ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 0 కాస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకునే ముందు మీరు కొన్ని కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కీ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రైడర్స్. రైడర్స్ అంటే యాడ్ఆన్స్ అనమాట. ఇవి మీరు తీసుకున్నారంటే మీకు ఫ్యూచర్లో బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో మొదటి రైడర్ లైఫ్ స్టేజ్ బెనిఫిట్. మీరు ఒకసారి టర్మ్ ప్లాన్ కవరేజ్ని ఫైనలైజ్ చేశాక దాన్ని ఫ్యూచర్లో చేంజ్ చేయలేరు. కానీ ఫ్యూచర్లో మీకు హై కవరేజ్ అవసరపడే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 క్రోర్ కవరేజ్కి ఉన్న వాల్యూ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. సో ఈ లైఫ్ స్టేజ్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడం వల్ల మీ లైఫ్లో ఏదైనా చేంజ్ వస్తే, లైక్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే, అప్పుడు కవరేజ్ అమౌంట్ని ఇంక్రీస్ చేసుకునే ఆప్షన్ ఈ రైడర్ అందిస్తుంది. సెకండ్ రైడర్ వేవియర్ ఆఫ్ ప్రీమియమ్స్. ఇన్సూరెన్స్ పీరియడ్లో మీకు ఏదైనా జరిగిందనుకుందాం, లైక్ యాక్సిడెంట్ అవ్వటం లేదా ఏదైనా అనారోగ్యంతో మీరు జాబ్ కోల్పోవటం లాంటివి జరిగి మీరు ప్రీమియం కట్టలేని పరిస్థితిలో ఈ రైడర్ మీకు ఉపయోగపడుతుంది. మీరు ప్రీమియం కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అలాగే కంటిన్యూ అయ్యేలా ఈ రైడర్ చూసుకుంటుంది. నెక్స్ట్ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత ఎవరికి హెల్త్ మీద నమ్మకం లేకుండా పోయింది. పొరపాటున మీకు ఏదైనా సీరియస్ ఇల్నెస్ వస్తే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యేలాగా ఈ రైడర్ చూసుకుంటుంది. మీకు వచ్చిన ఇల్నెస్ ఏదైనా సరే దానికి కావలసిన అమౌంట్ని కవరేజ్ అమౌంట్లో నుంచి తీసి మీకు ముందుగానే ఇస్తారు. ఈ రైడర్ తీసుకోవడం వల్ల సివియర్ హెల్త్ ఇష్యూస్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నెక్స్ట్ రైడర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. ఈ కాలంలో యాక్సిడెంట్స్లో చనిపోవడం చాలా ఎక్కువైంది. సో ఈ రైడర్ని మీరు తీసుకుంటే మీ కవరేజ్ అమౌంట్కి ఇంకొంత అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఒకవేళ మీరు యాక్సిడెంట్లో చనిపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ మనీతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీ ఫ్యామిలీకి అందుతుంది. ఇవి రైడర్స్. ఇంకా మార్కెట్లో చాలా కంపెనీస్ ఈ 0 కాస్ట్ టర్మ్ ప్లాన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. వీటిలో మీరు మెయిన్గా 2 విషయాలని ఖచ్చితంగా గమనించాలి, గుర్తించాలి. వాటిలో ఫస్ట్ వన్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంటుందో ఆబ్వియస్గా అది మంచి కంపెనీ అని అర్థం. ఇన్సూరెన్స్ ఇచ్చిన ప్రతి కంపెనీ సెటిల్మెంట్స్ని చేయదు, ఏవో లొసుగులు చెప్పి కవరేజ్ అమౌంట్ పే చేయకుండా తప్పించుకోవాలని ట్రై చేస్తాయి. సో అందుకే ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీ దగ్గర నుంచి మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవటం అనేది మంచిది అనమాట. అండ్ మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే
ఏంటంటే పేరెంటేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అంటే చాలా సంవత్సరాల పాటు మనం ఆ కంపెనీతో కలిసి ట్రావెల్ చేయాలి. అది 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. సో అన్ని ఏళ్ల పాటు స్టేబుల్ గా ఉండే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీమియం తక్కువ వస్తుంది కదా అని ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని రూట్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్గా మీకు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను కొన్ని ఇంపార్టెంట్ అండ్ కామన్ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ది, టర్మ్ ప్లాన్ కవరేజ్ ఎంత ఉండాలి? ఇది మీ ఫ్యామిలీ మీద, మీ మంత్లీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 50K పర్ మంత్ అనుకోండి, మీరు 1 crore ప్లాన్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. పొరపాటున మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి 1 crore వస్తుంది. ఆ 1 crore ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 6 లక్షలు వస్తాయి, అంటే మంత్లీ 50,000. సో మీరు చనిపోయినా కూడా మీ శాలరీ అమౌంట్ మీ ఫ్యామిలీకి అందుతుంది. కానీ ఇక్కడ మీరు ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు 50,000 ఉన్న వాల్యూ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు, రేట్లు మారిపోతూ ఉంటాయి కాబట్టి. ఈరోజు 50,000 మనకి ఇన్ని వస్తువులు వస్తే ఫ్యూచర్లో కూడా అన్ని వస్తువులు వస్తాయని మనం చెప్పలేము. సో ఇప్పుడు 50K ఉందంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఫ్యూచర్లో అది 60K అవసరం పడవచ్చు. సో ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం 1.5 crore ప్రీమియం పాలసీ తీసుకుంటే బెస్ట్ అన్నమాట. నెక్స్ట్, టర్మ్ ప్లాన్ తీసుకునేప్పుడు మీరు మీకు ఉన్న ఇన్కమ్తో పాటు మీ అప్పుల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, ప్రతి నెల మీకు వచ్చే శాలరీతో ఆ లోన్ క్లియర్ చేస్తున్నారు. సో మీరు చనిపోయినా కూడా ఆ లోన్ క్లియర్ అయ్యేలాగా మీ ఇన్సూరెన్స్ని ప్లాన్ చేసుకుంటే బెస్ట్. టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు రైజ్ అయ్యే ఇంకో మెయిన్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు టర్మ్ ప్లాన్ అనేది తీసుకోవాలి? టర్మ్ ప్లాన్ తీసుకునేది మన ఫ్యామిలీ కోసం. మీకు ఏమైనా జరిగితే టర్మ్ ప్లాన్ మీ ఫ్యామిలీని ఆదుకుంటుంది. కానీ మీకు 60 సంవత్సరాలు వచ్చాక మీ ఫ్యామిలీ ఆదుకునే స్టేజ్లో ఉండదు. మీకు 60 ఏళ్ళు వచ్చాయంటే మీరు బాగా సంపాదించుంటారు, మీ పిల్లలు సెటిల్ అయి ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం ఉండకపోవచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 60 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు తీసుకుంటే మంచిది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం ఉండకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్, 60 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియం అమౌంట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 60 to 70 ఇయర్స్ అనమాట. సో మీరు యంగేజ్లో ఉన్నప్పుడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకొని 60 ఇయర్స్ వచ్చేదాకా దాన్ని కంటిన్యూ చేశారంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్, చాలామంది చేసే కామన్ మిస్టేక్, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే టర్మ్ ప్లాన్ ఉందని సపరేట్గా టర్మ్ ప్లాన్ తీసుకోవటం మానేస్తారు. ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకోవటం మంచిది, కానీ దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసేది గ్రూప్ టర్మ్ ప్లాన్ అవ్వటం వల్ల దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అవుతాయి. అండ్ మీరు ఒకవేళ జాబ్ మారితే ప్రజెంట్ ఉన్న టర్మ్ ప్లాన్ డిస్కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎంప్లాయర్ దగ్గర టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. సో సపరేట్గా ఒక టర్మ్ ప్లాన్ ఉండటం అనేది మంచి ఆప్షన్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.